హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ సుందరరామ్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం ముఖ్యంగా గోల్డ్ ఫ్లక్చుయేషన్కి సంబంధించి అండ్ దానికి సంబంధించి సవర్ బాండ్స్ గురించి నమస్కారం సార్ నమస్తే గోల్డ్ ప్రైజెస్ అనేవి తరగతూ పెరుగుతూ రకరకాలుగా ఉంది బట్ ఒక డౌన్ఫాల్ అయితే సీక్వెన్షియల్గా చూస్తూ ఉన్నాం మనం ఇలాంటి టైంలో న్యూ సవరెంట్ బాండ్స్ ఇష్యూ చేసే అవకాశం ఉందా గవర్నమెంట్ ఇప్పటివరకు గవర్నమెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇష్యూ చేస్తా ఉన్నారండి అప్పుడు స్టార్ట్ చేస్తారు అప్పుడు స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ సిక్స్టీ టూ టైమ్స్ రిలీజ్ చేశారు అంటే ఎవ్రీ ఇయర్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు అండ్ ఫస్ట్ ఇది మెచ్యూర్ అయినప్పుడు అమౌంట్ బాగా వచ్చింది ఆల్మోస్ట్ మోర్ దన్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అమౌంట్ ఎయిట్ ఇయర్స్ కల్లా సెకండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ చేసింది రీసెంట్గా మెచ్యూర్ అయింది అండ్ వన్ ట్వంటీ టూ పర్సెంట్ వచ్చింది అంటే మంచి రిటర్న్స్ వస్తున్నాయి సో పబ్లిక్కి దీని మీద రిటర్న్స్ డెత్తో పోల్చుకున్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ దొరికింది అండ్ గోల్డ్ ఫిజికల్ కొనే పని లేకుండా క్యాష్ ఫ్లో కూడా వచ్చేలాగా అనమాట ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ఇస్తారు కాబట్టి అందుకని గోల్డ్ ప్రైస్ టెంపరీగా పడ్డ పెరిగిన వీటితో సంబంధం లేకుండా లాంగ్ టర్మ్లో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ కనుకైతే పబ్లిక్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్రీగా ఇస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ ప్లస్ గోల్డ్ లింక్ గోల్డ్ ఎలా పెరిగితే అలా పోద్ది మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుట్ అనేది మామూలు విషయం కపల్ ఆఫ్ డేస్ పెరుగుద్ది కపల్ ఆఫ్ డేస్ తగ్గుతూ ఉండదు వీటి మీద కాదు అయితే ఇక్కడ ఏంటంటే ఇది నిజంగా గోల్డ్ సోవరింగ్ గోల్డ్ బాండ్ అనేది గోల్డ్ సంబంధం అంటే ఇది యాక్చువల్ డెట్ ఫోగ్రామ్ అండి గవర్నమెంట్ యొక్క డెట్ ఫోగ్రామ్ ఇది వాళ్ళు నిజంగా మన తరపున గోల్డ్ లింక్ కొనరు కాకపోతే గోల్డ్తో లింక్ పెట్టుకున్న డెట్ ఫోగ్రామ్ ఇది గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటే అంత రిలీజ్ చేస్తారు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటే మెచ్యూరిటీ అంత ఇచ్చి మీ దగ్గర తీసుకుంటున్నారు ఇక్కడ ఎక్కడ వాళ్ళు గోల్డ్ కొన్ని స్టోర్ చేయడం లాంటి ఉండదు ఈటీఎఫ్ లో ఒరిజినల్ వాళ్ళు గోల్డ్ కొన్ని స్టోర్ చేస్తారండి మన తరపున ఈటిఎఫ్ లో అయితే బట్ సోరింగ్ గోల్డ్ బాండ్స్ లో వాళ్ళు ఎక్కడ గోల్డ్ కొనరు దాన్ని ఏ విధంగా గోల్డ్ కి లింక్ పెట్టారు మార్కెట్ గోల్డ్ ప్రైస్ తోటి అంతే అంటే మీరు మాకు అమౌంట్ ఈ రోజు వన్ గ్రామ్ గోల్డ్ అమౌంట్ మా దగ్గర కట్టి అనుకోండి గవర్నమెంట్ దగ్గర సవరింగ్ గోల్డ్ బాండ్ ద ప్రైస్ లింక్ విత్ ఎగ్జిస్టింగ్ ఫిజికల్ గోల్డ్ అనమాట ఫిజికల్ గోల్డ్ పెరిగితే మీకు పెరుగుతున్నట్టు లెక్క ఫిజికల్ గోల్డ్ తగ్గుతుంటే తగ్గుతున్నట్టు లెక్క మొత్తానికి సెటిల్మెంట్ అప్పుడు కూడా ఆ ప్రైస్ ఎంత ఉందో చూసి ఆ డిఫరెన్స్ ఇస్తాను తప్ప నీ గోల్డ్ ఏమి ఇప్పుడు ఇవ్వట్లేదు అందుకని ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారోయింగ్ ప్రోగ్రామ్ లో ఒక పార్ట్ అంతే అలాంటప్పుడు డైరెక్ట్ ఫిజికల్ గోల్డ్ కంటే ఇది ఏ రకంగా బెటర్ అండి నీకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ఫ్రీగా వస్తుంది కదా ఫిజికల్ గోల్డ్ లో ఇవేం లేదు కదా ప్లస్ మెచ్యూరిటీ అయితే ట్యాక్స్ ఫ్రీ కదా ఇప్పటికి కూడా మీకు బయట అయితే అవేం ఉండదు కదా అందుకని మెచ్యూరిటీ దాకా ఉంచుకుంటే ఇది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ వస్తుంది మెచ్యూరిటీ మీద వచ్చే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పటికీ లేదు ప్లస్ గోల్డ్ ఓవర్ పీడ టైంలో ఎంతకంత కొంత పెరుగుతుందో తగ్గదే ఉంటుంది కదా అందుకని టెంపరీగా ఈ అప్ అండ్ డౌన్స్ చూసి పక్కన పెడితే కనుక అండ్ రిటైల్ ఇన్వెస్టర్కి దిస్ ఇస్ గుడ్ అనమాట గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల్లో మోర్ దన్ సిక్స్టీ టూ టైమ్స్ రిలీజ్ చేసిందండి ఈ బాండ్స్ వీటన్నిటి వల్ల జనాలకు ఎంతకంత బెనిఫిట్ వస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తే బెటర్ కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు తీసుకున్న డెట్ ఫోర్ గ్రౌండ్ లో మోస్ట్ కాస్ట్లెస్ట్ డెట్ అంటే ఇదే ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఏంటంటే సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ మధ్య బారో చేస్తుంది మార్కెట్ నుంచి అది టూ ఇయర్స్ బాండ్ కానీ ఫైవ్ ఇయర్స్ బాండ్ ఇల్ గానీ టెన్ ఇయర్స్ బాండ్ ఇల్ గానీ ఇట్లా పబ్లిక్ నుంచి మనీ గ్యాదర్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి పదిహేను లక్షల కోట్లు అప్పు చేస్తా అండి గవర్నమెంట్ రన్ చేయడం కోసం ఆ అప్పు చేయడంలో ఒక గోల్డ్ బాండ్స్ ద్వారా లక్ష కోట్లు ఇచ్చుకుంటది అంతే అంటే చాలా నెగ్లిజిబుల్ డెట్ మిగతా వాటితో ఓవరాల్ డెట్ తో కానీ దీని ద్వారా పబ్లిక్కి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ వస్తుంది ప్లస్ మెచ్యూరిటీ అయిన తర్వాత వచ్చే వాటి మీద వడ్డీ లేదు కాబట్టి దిస్ ప్రోగ్రామ్ ఇస్ గుడ్ అనమాట ఇది కంటిన్యూ చేయడమే బెటరు అంతే తప్ప టెంపరీగా ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించారు ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ అంటే అది వన్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ అంతే రేపు పొద్దున మళ్ళీ పెంచచ్చు కదా తర్వాత మళ్ళీ తగ్గచ్చు ఏదేం కావచ్చు ట్యాక్సెస్ మన చేతిలో లేదు బట్ రిటర్న్స్ మాత్రం మార్కెట్ లింక్డ్ కాబట్టి మీరు ఎవరైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫిజికల్ గోల్డ్తో పోల్చుకున్న లేదా మితవరితో పోల్చుకున్న లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఉండాలంటే మాత్రం ఇప్పటికీ స్టిల్ సోరింగ్ గోల్డ్ బండి ద బెస్ట్ వన్ కానీ టెంపరీగా నేను వన్ మంత్ ఉంచుకుంటాను వన్ ఇయర్ ఉంచుకుంటాను అనుకుంటే దెన్ సోవరింగ్ గోల్డ్ బాండ్ తో పోల్చుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ బాగుంటాయి బట్ ఈటీఎఫ్స్ లో ప్రాపర్ మనకి కనిపిస్తా ఉంటుంది సోరింగ్ గోల్డ్ బాన్స్ లో మాత్రం ఒక ప్రైస్ పాయింట్ డిఫరెన్స్ అన్న పోతారు మార్కెట్ లో ఇంకే మార్కెట్ ఎలా మోతు అలా మోద్ది కాకపోతే షార్ట్ టర్మ్ లో నేను బయట పోవచ్చు గోల్డ్ ఈఎఫ్ సైజ్ వన్ మంత్ లో మెచ్యూరిటీ టైం చాలా ఎక్కువ ఉంటుంది మీ ఆబ్జెక్ట్ కూడా క్లియర్ క్లారిటీ ఉంటుంది ఎప్పుడు బయట పోవాలనేది బట్ సోరింగ్ గోల్డ్ బాండ్ ఈస్ గుడ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ప్లస్ అది మోర్ అట్రాక్టివ్ కదా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో సో ఇదన్నమాట ఇప్పుడు దాకా గవర్నమెంట్ తీసిన బారోయింగ్ లో మాత్రం మోస్ట్ ఎక్స్పెన్సివ్ బారోయింగ్ అంటే ఇదే ఎందుకంటే గవర్నమెంట్ కూడా గోల్డ్ ఇంత పెరిగిద్ది అనుకోలేదు అందుకని ఈ బాండ్స్ రిలీజ్ చేసింది తీరా చూస్తే గోల్డ్ మోర్ దెన్ థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ పెరుగుతుంది ప్రయాణం యావరేజ్ మీద థర్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ బారో చేస్తుంది మనీ అంటే చాలా టఫ్ అనమాట అందుకని గవర్నమెంట్ చాలా బెటర్ అనిపించింది బస్ ఆ రీజన్ ఉండొచ్చు దాన్ని రేషనలైజ్ చేయాలని చెప్పేసి అండ్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ నుంచి అండ్ నైన్ పర్సెంట్ తగ్గించింది ఆల్మోస్ట్ బట్ వన్ కైండ్ జర్క్ అంతే తర్వాత స్టేబుల్ అవుద్ది మళ్ళీ నార్మల్ అయిపోయి పెరిగే మళ్ళీ ఇంటర్నేషనల్ లింక్ కదా గోల్డ్ ఎప్పుడు ఇండియా ఒకటే కంట్రోల్ చేయదు వరల్డ్ వైడ్ గా ఎలా మూవ్ అయితే అలా మూవ్ అవుతా ఉంటాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తేనే బెస్ట్ బట్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తే డౌట్ పోలేదు ఎందుకంటే చాలా ఎక్కువ బట్టన్ అవుతుంది వడ్డీ బయట ఎందుకంటే దానికి సెవెన్ పర్సెంట్ గా దొరుకుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ నైన్ టు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కూడా పడుతుంది ఒకసారి ఇప్పుడు రెండోది మెచ్యూరిటీ అయింది దానికి కూడా వన్ ట్వంటీ టూ పర్సెంట్ దాకా అమౌంట్ అయింది అదంతా గవర్నమెంట్ వాళ్ళు కూడా తీసుకుందాం సో బడ్డన్ పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఎటువంటి తీసుకుంటారో చూస్తూ ఉండాలి యా స్లో చేయొచ్చు ప్రోగ్రామ్ మేబీ స్లో చేయొచ్చు లేదా ఇప్పుడు తక్కువ రేట్ కొత్త కాబట్టి పీచులు ఇంకా పెరిగిద్ది కాబట్టి గోల్డ్ ఈ డిలే చేయొచ్చు గవర్నమెంట్ చెప్పలేదు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సార్ డెఫినెట్లీ ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది తెలుసుకోవడానికి నేను కూడా వెయిట్ చేస్తాను బట్ ఇప్పటి వరకు అన్ని సిరీస్ అన్ని సూపర్ సక్సెస్ అండి పబ్లిక్ కూడా ఆల్మోస్ట్ లక్ష కోట్ల రూపాయల వరకు ఈ సోరింగ్ గోల్డ్ బాండ్స్లో పెట్టారు లక్ష కోట్ల రూపాయలు అదే ఫిజికల్ గోల్డ్ లో పెడుతుంటే అది ఇంపోర్ట్ ట్యాక్స్ డాలర్ బెటాలు ఎన్ని ఉంటాయి కదా అందుకని ఈ డాలర్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకొని డాలర్లో పే చేసి కంటికి బట్టలు ఉండే బదులు సోరం గోల్డ్ బాండ్ ఈస్ ద బెస్ట్ అనమాట అట్లీస్ట్ స్పెక్యులేటర్స్ అనమాట ఫిజికల్ గోల్డ్ కొన్నికుండా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ హలో ఫ్రెండ్స్ నమస్తే మీరు డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా సరైన రీతిలో వాటిని మల్టీప్లై చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే మీ అప్పుల్ని స్మార్ట్ వేలో తీర్చుకోవాలనుకున్నా ఇక ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ లాంటి స్టాక్ మార్కెట్ విషయాల గురించి తెలుసుకోవాలన్నా వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు బాగా డెవలప్ అవుతాయని తెలుసుకోవాలనుకున్నా సరే రామ్ రెడ్డి గారు కండక్ట్ అయిపోయే వెబినార్ ఈ వెబినార్ మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి గా అటెండ్ అవ్వచ్చు